మీలో చాలామందికి దివిసీమ ఉప్పెన గురించి ఆ ఉప్పెన సమయంలో జరిగిన విధ్వంసం గురించి ప్రాణ నష్టం గురించి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆ సమయంలో తనకు తన ప్రాణాలకు తెగించి సేవ చేసిన అధికారి ఐఏఎస్ అధికారి ఏవిఎస్ రెడ్డి గురించి కూడా తెలియకపోవచ్చు కాయన కానీ ఆయన విగ్రహాన్ని కృష్ణ కరకట్ట మీద వడ్డే శోభనేశ్వరరావు గారి నాయకత్వంలో 5 సంవత్సరాల క్రితం బద్రీరాజుపాలెం వద్ద ఏర్పాటు చేశారు కృష్ణా జిల్లాలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఆ సభలో పాల్గొన్నారు అంటే ధవళేశ్వరం బ్యారేజీ గురించి మాట్లాడేటప్పుడు సార్ ఆర్థర్ కాటన్ విగ్రహాల గురించి మన వారందరూ మాట్లాడుకుంటుంటారు అది చాలా కృతజ్ఞతతో కూడిన గోదావరి జిల్లా గోదావరి డెల్టా ప్రాంత రైతులు తమకు మేలు చేసిన కాటన్ దొరను దేవుడిలాగా భావిస్తారు ఆయన విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తారు అనేక రకాలుగా తమ గౌరవాన్ని ప్రదర్శిస్తారు అంత స్థాయిలో ఏవిఎస్ రెడ్డి గారిని పూజించకపోయినా ప్రార్థించకపోయినా ఆయన చేసిన సేవలను మనస్ఫూర్తిగా తలుచుకునే వాళ్ళు ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్నారు నిజానికి ఆ దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు నేను ఈనాడు పత్రికలో కీలకమైన పదవిలో ఉన్నాను అప్పుడు ఆ విషాదాన్ని ఫీచర్ చేసిన ఎడిటోరియల్ టీంలో నేను కూడా ఉన్నాను అప్పుడు ఏవిఎస్ రెడ్డి గారు చేసిన సేవలను నేను గుర్తించాను నేను తర్వాత ఆయనతో మాట్లాడే సందర్భం కూడా వచ్చింది ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చాలా అసంతృప్తిని వ్యక్తం చేసి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించినప్పుడు ఆయనతో కలిసి ఆయన అలాంటి తీవ్ర నిర్ణయం చేయకుండా ప్రయత్నించిన వారిలో నేను కూడా ఉన్నాను అంటే నా వల్లనే ఆయన మానేశాడు రాజీనామా చేయటం మానేశాడు నేను చెప్పట్లేదు కానీ ఆయన ఎంత సిన్సియర్ వ్యక్తో నాకు చిత్తశుద్ధి గల వ్యక్తో ప్రజాసేవ పట్ల నిబద్ధుడో నాకు తెలుసు కాబట్టి నేను ఆయన గురించి కొన్ని అంటే ఎవరో పంపించిన వాట్సాప్ సందేశంలో సమాచారం చాలా విలువైన సమాచారం ఉంది కాబట్టి అందులో ఒక జర్నలిస్ట్ గారు కూడా ఉన్నారు ఆ సమాచారాన్ని పంపించిన వారిలో ఆయన చేసిన అమూల్య సేవల గురించి ఈ తరం వారికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సరిగ్గా 40 ఏళ్ల క్రితం అతి భయంకరమైన ఉప్పెన మీకు గుర్తుందా చాలామంది పుట్టి ఉండరు 1977 నవంబర్ 19న భారతదేశపు తూర్పు సముద్ర తీరాన్ని ఎంతో బలంగా తాకింది అధికారికంగా 14204 మంది అనధికారికంగా సుమారు 50,000 మంది తమకేమీ జరుగుతుందో తెలియక తెలియని రెప్పపాటు సమయంలో ప్రాణాలు కోల్పోయారు ఈ తుఫాను కృష్ణా డెల్టా ప్రాంతంపై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపింది కృష్ణా డెల్టా జిల్లాలో దివిసీమలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు మండలి వెంకటకృష్ణారావు గారు అనే ఒక మంత్రి ఉండేవారు ఆయన కూడా చిరస్మరణీయమైన సేవలు చేశారు ఏవిఎస్ లాంటి అధికారులు కూడా అద్భుతమైన సేవలు చేశారు ఈ సేవలను మనం ఎప్పటికీ మర్చిపోరదు కృతజ్ఞత గల జాతి ఎప్పుడంటే నా కృష్ణ ఈ దివిసీమ ఉప్పెనల గురించి లేకపోతే నాగార్జున సాగర్ శ్రీశైలం వంటి ప్రాజెక్టులు కట్టిన వారి గురించి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి భవిష్యత్తు తరాలకి గుర్తు చేయాల్సిన ఒక బాధ్యత ఈ తరం మీద ఉన్నది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఈనాడు పత్రికలో దివిసీమ ఉప్పెన సమయంలో ఈనాడు పత్రికలో ఉప్పెన గురించి మొట్టమొదటి వ్యాసం రాసినది కూడా నేనే నా పేరుతోనే అప్పుడు వచ్చాయింది నిజానికి అది చాలా అప్పుడు పాత పత్రికలు తిరిగేస్తే ఎవరికైనా కనిపిస్తే ఎడిటోరియల్ పేజీలో వచ్చాయింది ఈ తుఫాను కృష్ణా జిల్లా ప్రాంతంపై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపింది కృష్ణా జిల్లా దివిసీమలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రాంతంలో 6 మీటర్ల ఎత్తున సముద్ర కెరటాలు ఎగసిపడ్డాయి ఆ భయంకర ఉప్పెన తర్వాత దివిసీమలో పలు గ్రామాల్లో వందలాది శవాలు నీళ్లలో తేలుతో కనిపించాయి గుర్తుపట్టలేనంతగా కుళ్ళిపోయిన అనేక శవాలను సామూహిక దహనం చేయాల్సి వచ్చింది వాల్తేరు కిరండల్ రైలు మార్గంలో కొండరాళ్లు జారిపడి పట్టాలను బెళ్లగించాయి గుంటూరు జిల్లా బాపట్లలో ఒక చర్చిలో తలదాచుకున్న దాదాపు 100 మంది ప్రజలు అది కూలటంతో మరణించారు నాడు ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేసి వచ్చిన ఏవిఎస్ రెడ్డి కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉండటం జిల్లాకే ఎంత అదృష్టంగా మారింది ఆయన ఆనాడు ఎంతో శ్రమించారు తాను స్వయంగా పనిచేయటమే కాకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి మరీ పనిచేయించారు
ఏవిఎస్ రెడ్డి సినిమాలలో చూపించే ఉత్తిత్తి మిలిటరీ మేజర్ కాదు. కడప జిల్లాకు చెందిన ఆర్మీ మేజర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ విద్యాసాగర్ రెడ్డి, ఆయనని ఏవిఎస్ రెడ్డి అని పిలిచేవారు. 1973 మిలిటరీ కోటాలో ఎన్నిక కాబడి ఐఏఎస్ శిక్షణకు బందరు వచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ 1974లో శిక్షణ అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్గా పనిచేశారు. తర్వాత విజయవాడ మున్సిపల్ కమిషనరు 6/8/1978 అంటే 6/6/1979 వరకు, 1983-1980 నుండి 4/2/1982 వరకు 2 సార్లు జిల్లాకు కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టరు, జిల్లా మేజిస్ట్రేట్గా ఉద్యోగ బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. తన 32 ఏళ్ల వయసులో 1977 నవంబర్ 19వ తేదీన దివిసీమ ఉప్పెనలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నాటికి 103 ఏళ్ల క్రితం 1864 నవంబర్ 1వ తేదీన సంభవించిన భయంకరమైన ఉప్పెనలో 30,000 మంది దుర్మరణం పాలయ్యారు. ఆనాటి బందరు పట్టణంలో వేలాది శవాలను వెలికితీసి వాటికి ఖనన దహన అంతిమ సంస్కారాలతో నేరుగా పాల్గొన్న అప్పటి బ్రిటిష్ కలెక్టర్ థారన్ హిల్ సేవలను 1977 నవంబర్ 19 సంభవించిన ఉప్పెనలో కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి మరిపించారు. దివిసీమలో ఆయన అర్ధరాత్రి వరకు శవాల మధ్య కాలినడకన తిరుగుతూ కేవలం నిక్కరు, చొక్కా, క్యాన్వాస్ బూట్లు మాత్రమే ధరించి చేతిలో పొడవాటి స్టీల్ టార్చ్ లైట్ పెట్టుకుని దివిసీమలో పలు గ్రామాలు విస్తృతంగా పర్యటించారు. ఆనాడు ముళ్ళకంపులో ఇరుక్కుని చిక్కుకొని కొళ్ళి కంపు కొడుతున్న మృతకళేబారాలను వెలుపలకు తీసుకువచ్చి అనాథ శవదహనాలను, ఖననాలకు ఏ ఒక్కరూ ముందుకు రాని దయనీయ పరిస్థితుల్లో కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి బెజవాడ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులను దివిసీమకు పెద్ద ఎత్తున రప్పించి వేల శవదహనాలు జరిపించి పుణ్యం కట్టుకున్నారు. కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఇప్పటికీ ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ దివిసీమలో వృద్ధతరం ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు. తన ఉద్యోగ హోదాను పక్కన పెట్టి పారిశుద్ధ్య కార్మికులను కిరసనాయిలు క్యాను, ప్రభుత్వ సారాయి బుడ్డి ఇచ్చి అపరిశుభ్ర వాతావరణంలో దుర్గంధం వెదజల్లే వాతావరణం ముమ్మరంగా వేలాది అంతిమ సంస్కారాలు ఆయన చేయించారు. ఆ పనిచేస్తున్న వారు పూటుగా సారా తాగి మత్తులో జోగుతూ అసభ్యంగా మాట్లాడుతున్న వారిని పని చేయించడం అంటే మామూలు విషయం కాదు. ఆర్మీ మేజర్ పనిచేసిన అనుభవం ఆయనకు బాగా కలిసి వచ్చింది. గంభీరమైన ఆహార్యంకు తోడు పెద్ద గొంతుకతో పనిచేస్తున్న వారికి సూచనలు ఇస్తూ ఆనాడు దయ్యాలు భూతాలు కనపడుతున్నాయని కథలు కథలుగా చెబుతున్న వారికి మానసిక ధైర్యం కలిగించారు ఏవిఎస్ రెడ్డి గారు. నాటి ఉప్పెనలో ఉప్పు నీళ్లు తాగి మరణించిన అభాగ్యుల పొట్టలు ఉబ్బి ముక్కుపుటలు అదిరిపోయే దుర్గంధం నడుమ రాత్రి పొద్దుపోయే వరకు ఆయన నిలబడి పనిచేయించారు. అనాథ శవాలకు తోడు వేలాది జంతు కళేబరాలను సైతం కలెక్టర్ గారే పూడ్పించారు. ఆనాడు కొందరు రాజకీయ నాయకులు ఆ సమయంలో ప్రజల వద్దకు వెళ్ళి భవిష్యత్తు రాజకీయ లబ్ధి కోసం పునాదులు వేసుకోవడం గమనించిన ఆయన తమ పని పాడు చేసే విధంగా ప్రజాప్రతినిధులను ఉప్పెనలో దెబ్బతిన్న గ్రామాలకు పెద్ద ఎత్తున వస్తుంటే దయచేసి ఇక్కడికి రావద్దు, మా సహాయ పునరావాస కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది అని ధైర్యంగా పలు గ్రామాల్లో బోర్డులు రాయించి పెట్టించిన ధైర్యశాలి మహాచండశాసనుడు కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి. విజయవాడలో ఈనాటికి వెలిగిపోతున్న తుమ్మలపల్లి కళాక్షేత్రము, మచిలీపట్నంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన బాలభవన్ భవనం ఆయన హయాంలోనే నిర్మాణం జరిగింది. ఆయన ఎన్నో కీలక శాఖల్లో పనిచేసి చివరగా మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా సైతం పనిచేశారు. 2012లో తన 66వ ఏట ఆయన మృతి చెందారు. దివిసీమ ఉప్పెన గురించి అందరూ గుర్తు చేసుకుంటారు, కానీ నాటి ఘోరకలి నిజమైన ప్రజాసేవ చేసిన ఓ గొప్ప కలెక్టర్ జ్ఞాపకం చేసుకునేవారు అతి తక్కువ మంది మాత్రమే. ఏవిఎస్ రెడ్డి గారు కృష్ణా జిల్లా కలెక్టర్గా ప్రజల హృదయాల్లో చెరిగిపోని సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సమాచారం అందించిన వారికి నేను కృతజ్ఞుణ్ణి. నాకు కూడా కొన్ని ఈ విషయంలో సమాచారం తెలియదు. అయితే ఏవిఎస్ రెడ్డి గారిని ఆయన ఇంటి వద్దకు వెళ్ళి కలిస్తే ఆయనే స్వయంగా కుర్చీని లాన్లోకి తీసుకొచ్చి ఆయన స్వయంగా వేయటం నాకు ఇంకా మైండ్లో బొమ్మ కట్టినట్టు ఉండిపోయింది. ఆనాడు అప్పటి రాజకీయాలను మేము ఇద్దరం కాసేపు చర్చించుకున్నాము. ఆయన ఇంటి దగ్గర టీ తాగి నేను వచ్చేసాను. అప్పుడు వాహన సౌకర్యాలు కూడా లేవు, చాలా ఇబ్బంది పడి ఆయన నిన్న ఇంటి వద్దకు వచ్చాను. ఆయన ఇంటిలోనే తర్వాత ఒక టీవీ ఛానల్ కూడా ప్రారంభమైనట్టు ఉంది, అదంతా తర్వాతి కథ. అయితే ఆయన వ్యక్తిగతంగా ఆయన చూసినప్పుడు కానీ గౌరవం కలుగుతుంది. ఆయన చేసిన పనులు ఉంటే ఒక గొప్ప స్ఫూర్తి కలుగుతుంది. ఆయన లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు,
ప్రభుత్వ ఉద్యోగులు తయారు కావాలని మరింత మంది అంటే లెట్ హిజ్ ట్రైబ్ ఇంక్రీజ్ ఆ విధంగా అలాంటి వారు చాలామంది రావాలన్న కోరికతోటి ఈ వీడియో చేశారు.